పాటి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం రామ నామమే నీ పరమై రామ మహిమే నీ వరమై రామ కథా సుధా జీ మాధురిలో పరవచమలు దేవి రాంజనేయా జయ జయ క్షణకాలం చాలు ఆయనకి అంతటి పరాక్రమవంతుడు. తాంతు దృష్ట్యాచ ధృత్యాచ దాక్షిణ్యేన నిపాత్యచ స కపి ప్రవరో వేగాత్ వవృధే పునరాత్మవాన్ హృత్ హృత్ సా హనుమత పపాత విధురాంభసి స్వయం భువైవ హనుమాన్ సృష్టస్తస్యా నిపాతనే. తాం హతాం వానరేణాసు పతితాం వీక్ష్య సింహికాం భూతాన్యాకాశచారీణి తమూచు ప్లవగోత్తమం భీమమధ్యకృతం కర్మ మహత్సత్వం త్వయాహతం. అయ్యా, ఆకాశంలో ఉండేటువంటి వాళ్ళంతా ప్రశంసిస్తూ ఉన్నారట. ఎందుకంటే హనుమంతుడు ఆ సింహికను హతమార్చడంలో బ్రహ్మ సంకల్పంలో ఉండేటువంటి క్షణకాలం ఆ యొక్క క్షణ సంకల్పంలో భాగమే. కాబట్టి హనుమంతుని చేతిలో క్షణంలో అది గతాసు అయి సముద్ర జలం పాలై ఆ సింహిక కనిపించేటప్పటికీ ఆ ఆకాశంలో చరించేటువంటి సిద్ధ గంధర్వాదులందరూ కూడా కపివీరంతో ఈ మహాప్రాణిని హతమార్చి నీవు ఒక అద్భుతమైన కార్యాన్ని లోకానికి చూపించావయ్యా అని ప్రస్తుతించారు. సాధయార్థం అభిప్రేతం అరిష్టం ప్లవతాం వర యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవా. వానరాత్తమ, నీవు ఇష్టమైనటువంటి మంగళకరమైనటువంటి కార్యాన్ని సాధించు అని మంగళాశాసనం చేశారు. ఎందుకంటే నీవల గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వం కలిగినటువంటి వాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడూ వైఫల్యాన్ని పొందడు. ఇది దేవతల యొక్క తీర్మానం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి సతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన. ఎవడైనా కూడా కార్యంలో తాను సాధిస్తాను అనేటువంటి ఒక గట్టి ధైర్యం ఉండాలి. అది మన ఆంజనేయ స్వామి వారు సముద్ర లంఘన సంకల్పంలో బాగా చూపించారు. తరువాత దూరదృష్టి ఎప్పుడు బయటపడింది? మైనాగ పర్వత ఆతిథ్యాన్ని ఆయన చాలా నవ్వుతో సమయస్ఫూర్తిగా ఆయన దాన్ని అధిగమించినప్పుడు, అలాగే బాగా సమయస్ఫూర్తి కొట్టొచ్చినట్టు కనిపించింది ఎప్పుడు? దేవమాత సురస్సును ఆయన చక్కగా లోపలికి వెళ్ళి మళ్ళా బయటకు వచ్చేసి, అమ్మా నీ కోరికను తీర్చాను కదా, దాక్షాయిణి సంతోషమే కదా, బ్రహ్మ అనుజ్ఞను నేను పాటించిన వాడిని అయ్యాను కదా అన్నప్పుడు ఆయన సమయస్ఫూర్తి వచ్చింది. అసలు ఎంతటి పటుత్వం కలిగినటువంటి వాడో, నీడ చేతే ఎగిరేటువంటి ప్రాణిని లాగేసి ఆహారంగా స్వీకరించేటువంటి ఆ యొక్క సింహికను సంహరించినప్పుడు బయటపడింది. కాబట్టి ఎవడైనా మానవుడు ధైర్యంతో ఉండాలి, దూరదృష్టిని కలిగి ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, పటుత్వము ఉండాలి. ఈ నాలుగు ఎప్పుడెప్పుడు ప్రదర్శించాలి, ఎలా ప్రదర్శించాలి అనేటువంటిది తెలిసినటువంటి వాడు కార్యాన్ని సాధించగలడయ్యా. ఇది దేవతల యొక్క తీర్మానము. జగాం ఆకాశమావిశ్య జగామాకాశమావిశ్య పన్నగా శనవత్కపి ప్రాప్త భూయిష్ట పారస్తు సర్వత ప్రతిలోకయన్. అలా గంధర్వాదులతో గౌరవింపబడుతూ ఆకాశ మార్గంలో పాముల్ని ఆహారంగా స్వీకరించే గరుక్మంతుడిలాగా మళ్ళా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఇంచుమించుగా ఆవల తీరానికి చేరిపోతున్నాడు. ఆ విడుతూ నాలుగు పక్కల చూస్తున్నాడు. అంటే యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శ సహ దదర్శ చ పతన్నేవ వివిధ ద్రుమ విభూషితం. యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శ సహ దదర్శ చ పతన్నేవ వివిధ ద్రుమ భూషితం. ఆ నూరు యోజన సముద్రాన్ని ఆయన లంఘించిన తరువాత వృక్ష పంక్తులన్నింటినీ చూశాడు. ఆ కపిశ్రేష్ఠుడు భూమిపైకి దిగగానే
వివిధ వృక్షాలతో కళకళలాడుతూ ఉండేటువంటి లంకా ద్వీపాన్ని వీక్షించాడు. లంకకు దక్షిణంగా ఉండేటువంటి మలయ పర్వతంలో ఉండేటువంటి ఉపవనాలను కూడా ఆయన చాలా సూక్ష్మంగా ఒక్కసారి విహంగ వీక్షణం చేశాడు. ద్వీపం శాఖా మృగశ్రేష్ఠో మలయోపవనానిచ సాగరం సాగరానూపం సాగరాన్ ఊపజాంద్రువాన్ ద్వీపం శాఖా మృగశ్రేష్ఠో మలయోపవనానిచ సాగరం సాగరానూపం సాగరానూపజాంద్రుమాన్ సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్. ఆ సముద్రాన్నే కాకుండా సముద్రంలో కలిసేటువంటి జలాశయాలను కూడా ఆయన వీక్షించాడు. స మహామేఘ సంకాశం సమీక్ష్యాత్మానమాత్మవాన్. ఆ ప్రదేశాల్లో పుట్టి పెరిగినటువంటి వృక్షాలను, త్రికూట పర్వతంలో పుట్టి ప్రవహించేటువంటి నదీముఖాలను ఆయన చూశాడు. మహామేఘ సదృశ్యమై ఉండేటువంటి ఆకాశాన్ని అడ్డగించేట్లుగా ఉప్పుతూ ఉండేటువంటి తన శరీరాన్ని చూసి ప్రతిభామూర్తి అయినటువంటి ఆయన ఆలోచించాడు. ఎందుకని ఆలోచించాల్సి వచ్చింది, నేను ఇంత పెద్ద శరీరంతో ఈ లోపలికి వెళ్ళాలా అని. ఇది బుద్ధిమతాం వరిష్ట ఆయనే మన మారుతి యొక్క ఆలోచన తీరు. ఎందుకంటే నిరుంధంతమివాకాశం చకారమతిమాన్మతిం కాయ వృద్ధిం ప్రవేగంచ మమ దృష్ట్వైవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యుః ఇతి మేనే మహాకపిః తద శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతిమాపేది పునః ప్రకృతిమాపేది వీతమోహైవాత్మవాన్ తద్రూపం అతిసంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్య హరోహరిః. పరమాశ్చర్యం చూడండి, ఆయన యందు మనం భగవంతుడిని కూడా చూడగలిగినటువంటి స్థితిలోకి వచ్చేసాడు ఆంజనేయ స్వామి వారు. క్రమంగా ఒక వ్యక్తి శక్తిగా కనిపించిన తర్వాత ఆ శక్తి పరమాద్భుతమైనటువంటి పరమేశ్వరుడిగా మనకు సాక్షాత్కరించడం జరుగుతుంది. మనం గమనించాలంతే, కనుక జితేంద్రుడు మోహం తొలగిపోవటం వల్ల ఆత్మజ్ఞాని స్వస్వరూపాన్ని ఎలా పొందుతాడు, హనుమంతుడు మళ్ళా స్వస్వరూప స్థితుడైపోయాడు. అంటే తను మొదట్లో ఎంతున్నాడో అంతున్నాడు. సముద్ర లంఘనం కోసం అని చెప్పి మర్మస్థానాలన్నీ విస్తారం చేసి ఆయన బాగా విశాలమైన దేహంతో సముద్ర లంఘనానికి అనుగుణంగా మార్చుకున్నాడు. ఆ కార్యం అయిపోయింది. ఇప్పుడు రాక్షసాల దృష్టిలో పడకూడదు. మళ్ళా బలి దగ్గరికి వెళ్ళినప్పుడు వామనుడు ఎలా అయితే మూడు అడుగుల్లోకి మారిపోయాడో, తన రూపాన్ని సంక్షిప్తం చేసుకున్నాడో, అలాగే తన రూపాన్ని ఆంజనేయ స్వామి వారు కూడా తదనుగుణంగా ఆయన సహజంగా ఉండేట్లుగా చేసేసుకున్నారు. సచారు నానా విధ రూపధారీ పరం సమాసాద్య సముద్ర తీరం పరైరసిక్య ప్రతిపన్న రూప సమీక్షితాత్మ సమవేక్షితార్థ. చాలా ఆశ్చర్యకరమైనటువంటి మహర్షి భాష. మనోహరమైనటువంటి వివిధ రూపాలని ధరింపగలవాడు, శత్రువులకు కూడా జయింపటానికి స్వప్నంలో కూడా అలవి కానటువంటి వాడైనటువంటి ఆ హనుమంతుడు సముద్రం యొక్క ఆవలి తీరాన్ని చేరుకున్నాడు. తరువాత తన పర్వత ప్రమాణ దేహాన్ని చూసుకుని తన కర్తవ్యాన్ని నిర్ణయించుకుని చిన్నదైనటువంటి తన సహజ రూపానికి ఆయన ధరించేటువంటి స్థితికి వచ్చేశాడు. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం రామ నామమే నీ పరమై రామ మహిమే నీ వరమై రామ కథా సుధా జమి మాధురిలో పరవచమను దేవి రాంజనేయ జయ జయ.